Yummy! Local Kitchen. Hi viewers, welcome to Local Kitchen. ఇవాళ రెండు కొత్త మంచి స్పెషల్స్ మనకి మన వ్యూవర్ లక్ష్మి గారు చెప్పబోతున్నారు ఎలా చేయాలో. హలో లక్ష్మి గారు, వెల్కమ్ టు లోకల్ కిచెన్. మీకు లోకల్ కిచెన్ ఎలా నచ్చిందా? చాలా నచ్చిందండి. లోకల్ కిచెన్ అభిమానిని నేను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా 12:30 కల్లా టీవీ ముందు కూర్చుంటాను. ఇది ఎప్పుడు కూడా మిస్ చేయను నేను. లోకల్ కిచెన్ అన్నమాట. థ్యాంక్ యూ. మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కి, వేరే వ్యూవర్స్ అందరికీ మీరు ఏం స్పెషల్స్ చేయబోతున్నారు ఇవాళ? నేను ఈ రోజు రాజ్మా కర్రీ చేస్తున్నానండి. రాజ్మా కర్రీ? రాజ్మా కర్రీ. సో రాజ్మా కర్రీ అంటే నార్త్ ఇండియన్ డిష్ అనుకుంటా. ఎక్కువ నార్త్ ఇండియాలో వాడతారండి. ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఎక్కువ ఢిల్లీలో ఉండొచ్చాం మేము 35 ఇయర్స్, అందుకని ఇవి ఎక్కువ అలవాటు అనమాట. అయితే తర్వాత మాకు సమోసాలు అవి కూడా చెప్తారు. తప్పకుండా అండి. సో లక్ష్మి గారు ఇంకేం చేయబోతున్నారు, ఇంకేం డిష్? ఇంకోటి కాలీఫ్లవర్ బజ్జీ కర్రీ అండి. కాలీఫ్లవర్ బజ్జీ విన్నాం, కాలీఫ్లవర్ కర్రీ విన్నాం. సో కాలీఫ్లవర్ బజ్జీ కర్రీ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు రాజ్మా కర్రీ ఎలా చేస్తారు మీరు? రాజ్మా కర్రీ దానికి కావాల్సినవి ఏమేమిటి? రాజ్మా, ఆనియన్ పేస్ట్, గరం మసాలా, గార్లిక్ జింజర్ పేస్ట్, ధనియా పౌడర్, జీలకర్ర, పసుపు, కారం, గ్రీన్ చిల్లీ పేస్ట్, కొత్తిమీర, సాల్ట్. రాజ్మాని కొంచెం కుక్ చేసి గ్రైండ్ చేస్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ రాజ్మా చేయడానికి ముందు కనీసం 12 అవర్స్ నానబెట్టాలండి దీన్ని. అంటే రేపు చేసుకుంటామంటే ఈ రోజు నైట్ దీన్ని నీళ్ళలో నానబెట్టాలి. అది నానబెట్టాక ఈ రకంగా తయారవుతుందండి. అది నానబెట్టిన దాన్ని కుక్కర్లో వేసి కుక్ చేయాలి. ఓకే. సో ముందుగా ఎలాగ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని? ఇప్పుడు ఇది ముందుగా మనం దీన్ని నానబెట్టిన రాజ్మాని ఓకే కుక్కర్లో కుక్ చేయాలండి. ఓకే. సో దాదాపు వాటర్ ఎంత? కొంచెం ఎక్కువ వాటర్ వేయాలండి. చాలు. కొందరు సోడా వేస్తారు కదా? సోడా మంచిది కాదు. మామూలుగా ఇది నానిపోతే వెంటనే ఉడుకుతాయి. ఓకే. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి దీన్ని. స్టవ్ షూర్ ఒక 4-5 విజిల్స్ రావాలండి ఇది. ఓకే. సో ఇది ఉడికిపోయి ఉంటుంది అంటారా? ఉడికిపోయిందండి. చూద్దాం ఓపెన్ చేసి. షూర్. ఓహ్, చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఈ ఉడికిపోయిన రాజ్మాని బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి గ్రేవీ చేయడానికి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఓకే కొంచెం ఆయిల్ వేడయ్యాక ఓకే దీంట్లో కొద్దిగా జీలకర్ర వేయాలండి. జీలకర్ర ఒక్కటేనా అండి, ఇంకేమీ? ఇంకా వేయాలండి. ఇది కొంచెం వేగాక ఓకే అప్పుడు మిగిలిన కూడా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఆనియన్ పేస్ట్ అండి. ఏం చేస్తున్నారు? ఆనియన్ తరుగుతున్నప్పుడు ఒక చిట్కా ఏంటి అంటే కలమంటే నీళ్ళు రాకుండా ముందు ఆ ఆనియన్ని మనం దాని మీద ఉన్న తొక్క తీసేసి దాన్ని నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టుకుని తీసి అప్పుడు కట్ చేస్తే ఆనియన్ అస్సలు కలమంటే నీళ్ళు రావు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి అండి. ఓకే. ఒక స్పూన్ వేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి. సో ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసేసి అప్పుడు వేపాలి. అవునండి. ఆల్రెడీ ఇవి కుక్ అయిపోయాయి కదా రాజ్మా. ఓకే. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం దాన్ని దీంట్లో వేసేసుకుందాం. కొద్దిగా పసుపు, సాల్ట్. సో మీ ఇంట్లో ఎవరండి చాలా ఇష్టపడతారు రాజ్మా కర్రీ? మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. యూజువల్లీ ఒకళ్ళ ఫేవరెట్ ఉంటుంది కదా. మా వారికి చాలా ఇష్టం, మా పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. సో కొత్త పట్టు చీర కావాలంటే రాజ్మా కూర చేయచ్చు. ఇది కొంచెం బాగా వేగిపోయాక ఇందులో టొమాటో ప్యూరీ వేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ మీరు ఎలా తయారు చేస్తారు? ఇంట్లో గ్రైండ్ చేసేస్తామండి మిక్సీలో. ఓకే. బేసిక్ పచ్చి టమాటాలు గ్రైండ్ చేసేస్తారు? గ్రైండ్ చేసేస్తాం. సో ఇలాంటి గ్రేవీ కర్రీస్ అన్నిటికీ టొమాటో బేస్ అయినా ఉంటుంది, పెరుగు బేస్ అయినా ఉంటుంది, లేకపోతే పల్లీల బేస్ అయినా ఉంటుంది. సో మనం టొమాటో ప్యూరీ చేసుకోవడానికి ఇంకో విధానం ఏంటి అంటే సాస్ కానీ సూప్ కానీ చేస్తున్నప్పుడు టొమాటో ప్యూరీ ఎలా అంటే టొమాటోల్ని ముందు ఫుల్ టొమాటోల్ని బాయిల్ చేసుకొని అప్పుడు ఆ టొమాటోల్ని ఇలా పీల్ చేసేసి దాన్ని ప్యూరీ చేసుకుంటే దానికి సూప్స్, సాసెస్ చాలా బాగా వస్తాయి. సో ఇది వేరే టైప్ ఆఫ్ టొమాటో ప్యూరీ అన్నమాట. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఈ ఉడికించిన రాజ్మాని వేసేసుకుందాం. ఓకే.
మరి మంచి గోల్డెన్ yellow కలర్ ప్లస్ రాజ్మా బ్రౌన్ కలర్ ఉంటుందండి ఇది. అంటే చపాతీలో తింటారు బేసిక్గా, రైస్ లో కూడా బానే ఉంటుంది. నార్త్ లో నాకు తెలిసినంత మటుకు కాంబినేషన్ రాజ్మా చావల్ అంటారు కదా, రైస్ తోటి తింటారు పంజాబీ వాళ్ళకి చాలా ఇష్టం. ఒక 5 మినిట్స్ ఇది మూత పెడదాం. అందరి ఇళ్ళలోనూ పిల్లలు ఉంటారు, పిల్లలు మామూలుగా ఫస్సీ, అన్నాలు తినరు, ప్రోటీన్ తినరు, పప్పనం తినమంటే తినరు. అలాంటి పిల్లలకి ఇలాంటి రాజ్మా కర్రీ ఇలాంటివి చేసి పెడితే ఆ రోజుకి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ అంతా దొరికేస్తుంది. సో ఇలాంటి కర్రీస్ తప్పకుండా మీరు నేర్చుకోండి. ఇది పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ లైక్ చేస్తారు ఈ డిష్. అయిపోయినట్టుని చూద్దాం. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ రాజ్మా ఉంది కదండి, ఉడికిచ్చింది, ఇది కూడా ఇందులో కలిపేద్దాం. ఓకే, కొంచెం నీళ్ళు వాటర్ పోయండి కొద్దిగా. సో ఈ రాజ్మాకి నార్మల్గా గార్నిషింగ్ ఏం వాడతారండి మీరు? దీనికి కొత్తిమీర అండి. కొత్తిమీర, కొత్తిమీర బాగుంటుంది. పైన ఇదంతా అయిపోయాక నెయ్యి, నెయ్యి క్రీమ్ కానీ నెయ్యి కానీ వేస్తే బాగుంటుంది. సో ఇది కాసేపు ఉడకాలి కదా? కొంచెంసేపు, ఒక 5 మినిట్స్ చాలండి. ఓకే, సో మూత పెట్టేసేయండి. ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కదా, ఎక్కువ టైం పట్టదు. సో ఇది ఉడికే లోపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టేక్ బ్రేక్.